ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మమత సంఘమేష్. మానసిక పరిణతి, వయసు లేకుండా పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలపై ఒక స్పష్టత లేకుండానే పెళ్లి జరిగింది. ఎప్పటికప్పుడు సర్దుకుపోతాయిలే అనుకునే సమస్యలు రాను రాను పెరిగి పెద్దవయ్యాయి. అసలు ఈ కథలో ఎవరి స్పష్టత ఎలాంటిది? ఎవరికి ఏం కావాలి? న్యాయం, ధర్మం అందుకు సమ్మతిస్తాయా? ఈ జంట కథ ఏమిటి చూద్దాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ నెహ్రూ. సంసారం ఒక చదరంగం అనుబంధం. మమత, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, ఎంత ఏజ్ అమ్మా నీకు? 19 మేడం. 19? 19కి ఇద్దరు పిల్లలా నీకు? ఏ వయసులో అయింది పెళ్ళి? 16 నడుస్తుంటాయి మేడం, 10th అవుతుంటే. సరే, చెప్పమ్మాయి నీ ప్రాబ్లం. నవంబర్ 30, 2011 నాకు మ్యారేజ్ అయింది మేడం. 10th చదువుతుంటే మధ్యలోనే వచ్చి అదే ఫోన్లు పెళ్ళి కాకముందే ఫోన్ చేశాడు. చేసి అన్ని మాయమాటలు చెప్పింది మేడం. అన్ని ఇక్కడ నాకు పైసలు ఉన్నాయి, బాగానే ఇక్కడ షాప్ పెట్టుకుంటాం మేము, కిరాణా షాప్ పెట్టుకుని చదువు అయిపోయేంత వరకు చదివించుకుంటాం. ఇక్కడనే మీ దగ్గర పెట్టి సెల్లు ఉంటే నా దగ్గర తోలుకుపోతా, లేకుంటే మీ దగ్గర పెట్టి ఎగ్జామ్స్ అయిపోయిందా నేను చదివించుకుంటాను, కాలేజ్ ఏమో హైదరాబాద్ వచ్చి చేపించుకుంటాను అని చెప్పింది మేడం. పెళ్ళైన తర్వాత అసలు ఏం మాట్లాడినట్లేవు మేడం. వాళ్ళ అమ్మ వచ్చి బంగారం గురించి, పెళ్ళి కాకముందే 100,000 రూపాయలు ఇలా గొడవ అయితే లేదు నాకు బంగారం పెడతాడు నాకు పిల్లనే వద్దు అని అన్నాడంట మేడం. అని పెళ్లి పిల్లగాడు ఇంటికి వచ్చిన నుంచి ముఖం మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే ముఖం చూడు మేడం. పెళ్ళైన దగ్గర నుంచి అంటే 6 ఇయర్స్గా అంటే మంచిగా చూసుకుంటా అన్ని చిన్న చిన్న పిల్లనే నాకు తెలుసు, నేను చేపించుకుంటాను చదివించుకుంటాను అని చెప్పి చేసుకున్నాడు. మా అమ్మాలు కూడా సిటీలో ఇక్కడ తులసినగర్లో ఫ్లాట్ ఉందని చెప్పింది మేడం. పెళ్ళి కాకముందు సంబంధం నిర్ణయం కాకముందే చూసి వచ్చారు, ఇక్కడ ఫ్లాట్ ఉంది, ఇల్లు కట్టుకుంటారు, చదివించుకుంటాను అని చెప్పి చేసిన తర్వాత అది పెళ్ళి అయిపోయింది మేడం. కోయలకొండ కాడ పెళ్లి జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా పందిరి కొమ్మ తీసుకుంటే వాళ్ళ ఇంటికి తోలుకపోయింది మేడం. వాళ్ళ అమ్మ దగ్గర అంటున్నాయన అదేంది ఈమె కర్రగా ఉంది, నన్ను వద్దనగా మీరు బలవంతం చేసిర్రు, నువ్వు ఈమెతో సంసారం నేను చేయను అని అంటున్నాను మేడం వాళ్ళ అమ్మకి.